Basara IIIT lo andholana konasagutundi. Tama demandlanu neravercharalantu ninna ratri nunchi vidyarthulu bhojanam cheyakunda andholana konasagistunnaru. Incharge VC Venkatramana, Director Satish, vidyarthula vaddaku velli samasyanu parishkaristamani bharosa ichina vidyarthulu pattu veedaledu. Poorthi sthayilo cheryalu cheppette varaku andholana viraminchedaledani bhishminchukochunnaru. మరోవైపు విద్యార్థులు చేస్తున్న ఆందోళనకు బీజేపీ నేతలు మద్దతుగా బాసర IIIT కి పిలుపునివ్వడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వేరే రూట్ లేదు, వీళ్ళు పోవాలంటే కూడా మన్మథల్ లొకేషన్ పోనీ ఒకటే వేరే రూట్ లేదు. తమకు తెలుసు కదా సార్, మొత్తం నాలుగు వంగేసినాడు. IIIT ముట్టడికి బయలుదేరిన బీజేపీ నేతలను పోలీసులు అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు. లోకేశ్వరం మండలం మన్మత్ సమీపంలో ఎంపీ సోయం బాపురావును అడ్డుకొని ముట్టడికి అనుమతి లేదని తెలిపారు. అనంతరం ఆయన్ను పోలీస్ స్టేషన్కు తరలించారు. ఆ సమయంలో బీజేవైఎం రాష్ట్ర నాయకులు వెంకటేష్ కాలిపై నుంచి పోలీసులు వాహనం వెళ్లింది. అయితే స్వల్ప గాయాలతో ఆయన బయటపడ్డారు. బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు అర్జున్ చేత్కి గాయాలయ్యాయి. మరోవైపు బాసర IIIT వద్ద పోలీసులు భారీగా మోహరించారు. దీంతో ఇటు విద్యార్థుల ఆందోళనలు అటు బీజేపీ నేతల పర్యటన నేపథ్యంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. రైట్కి ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వేణు ఫోన్ లైన్ లో అందిస్తారు. వేణు, బాసర IIIT లో ఆందోళన కొనసాగుతోంది. తమ డిమాండ్స్ ను నెరవేర్చాలంటూ నిన్న రాత్రి నుంచి విద్యార్థులు భోజనం చేయకుండా ఆందోళన కొనసాగిస్తున్నారు. ఇన్ఛార్జి విసి వెంకటరమణ, డైరెక్టర్ సతీష్ విద్యార్థుల వద్దకు వెళ్లి సమస్యను పరిష్కరిస్తామని భరోసా ఇచ్చినా విద్యార్థులు పట్టువీడలేదు. పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టే వరకు ఆందోళన విరమించేది లేదని భీష్మించు కూర్చున్నారు. మరోవైపు విద్యార్థులు చేస్తున్న ఆందోళనకు బీజేపీ నేతలు మద్దతుగా బాసర IIIT కి పిలుపునివ్వడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రైట్, బాసర IIIT దగ్గర ఉన్న ఇప్పుడున్న పరిస్థితిని మా ప్రతినిధి వేణు ఫోన్ లైన్ లో అందిస్తారు. వేణు, రాధిక, మొత్తానికి బాసర IIIT వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. లోపల క్యాంపస్ లోపల విద్యార్థులు అయితే తాము ఏదైతే పట్టిన పట్టును వీడడం లేదు. ఏదైతే టెండర్స్ ఉందో ఆ మెస్ల టెండర్ ను రద్దు చేసి కొత్త వారికి అప్పచెప్తే తప్ప తాము ఇక్కడ భోజనం చేయమని వాళ్ళు భీష్మించుకొని కూర్చున్న పరిస్థితి ఉంది. బయటకు వచ్చేసి విద్యార్థులకు మద్దతుగా బీజేపీ కావచ్చు, ఇతర పార్టీలు సంఘాలు అన్ని కూడా మద్దతు తెలుపుతున్నాయి. వాళ్ళను కలిసి పరామర్శించేందుకు వెళ్తున్న వారిని మాత్రం పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు. వారిని వెళ్ళనివ్వడం లేదు. అసలు IIIT లోకి ఎవరిని కూడా అనుమతించని పరిస్థితి ఉంది. గతంలో చూసుకుంటే గతం మాదిరిగానే ఇప్పుడు కూడా అలాగే కొనసాగుతుంది. ఎంపీ సోయం బాబురావుని కూడా లోపలికి పంపించిన పరిస్థితి, అతన్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు పోలీసులు. అయితే ఈ తరలించే క్రమంలో కూడా ఏదైతే వెహికల్ పోలీసు వెహికల్ ను అడ్డుకునే ప్రయత్నంలో ఒక బీజేవైఎం నాయకుడు వెంకటేష్ కూడా కాలుకు గాయాలయ్యాయి. అదేవిధంగా ఇంక మరొక నేతకు చేతికి గాయమైన పరిస్థితి ఉంది. ఎక్కడికక్కడ పోలీసులు కూడా బీజేపీ నాయకుల్ని హౌస్ అరెస్ట్ చేయడము, వెళ్తున్న వారిని బైన్సాలు కావచ్చు నిర్మల్లో దిల్వర్పూర్ టోల్ ప్లాజా వద్ద అడ్డుకుంటూ ఆంక్షలు విధిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి విద్యార్థులు అయితే ఉదయం భోజనం చేయలేదు, నైట్ చేయలేదు, ఇప్పుడు మధ్యాహ్నం కూడా భోజనం చేయమని చెప్తున్నారు. ఇన్ఛార్జి వీసీ వారిని బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. టెండర్స్ ఆల్రెడీ టెండర్స్ కు నోటీస్ ఇచ్చాం, పిలిచాము. దీనికి ప్రాసెస్ కు 10 రోజులు టైం పడుతుంది కాబట్టి ఇప్పుడు భోజనం చేయాలి. ఈ టెండర్ వీళ్ళు కాకుండా, ఈ మెస్ వాళ్ళు కాకుండా కొత్త వాళ్ళు వచ్చేంత వరకు వీళ్ళే పెట్టాల్సి ఉంటుంది కాబట్టి ఫుడ్ కు సంబంధించి బెట్టు చేయొద్దు.
మీరు ఇప్పటికైతే తినాలి, ఒక 10 డేస్ వరకు టైం పడుతుంది అని చెప్పేసి వారిని బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ విద్యార్థులు ససేం మీరు అంటున్నారు, మరి ఏం జరుగుతుందో చూడాల్సిన పరిస్థితి ఉంది రాధిక. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ వేణు. పోలీస్ పోలీస్